हाय फ्रेंड्स, वेलकम टू सप्तस्व समाज। मन को ऑफिस ऑफ दि कंटोनमेंट बोर्ड बेलगम नीचे एम्प्लॉयमेंट नोटिस रिलीज जरिगिंदी। दानि गुरिंचि इन डीटेल गा चूद्दाम। सो इदि पर्मनेंट पोस्ट, मन को डिफरेंट डिफरेंट लेवल्स लो मन को पोस्ट अयिते इव्वडम जरिगिंदी। चूडंडी, चौकीदार की ओक पोस्ट उंदी, इदि ओबीसी लो उंदी। अंड अपर एज लिमिट 19th थर्ड मंथ 2021 वरकु, एवरैते 28 इयर्स उंटारो వాళ్ళు అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి కేవలం 7th పాస్ అయితే సరిపోతుంది. దీనికి చాలా మంచి పే స్కేల్ ఉంది. 17,000 టు 28,950 రూపీస్ అనేది పే స్కేల్ ఇచ్చారు. అదేవిధంగా సఫాయి వాళ్ళలో 8 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎస్టీ వారికి 1, ఓబీసీ వారికి 4, అండ్ జనరల్లో 3 ఉన్నాయి. అండ్ దీనికి అప్పర్ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ ఫర్ ఎస్టీ, 28 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 25 ఇయర్స్ ఫర్ జనరల్ వాళ్ళకింది. దీనికి కూడా 7th పాస్ అయితే సరిపోతుంది. దీనికి కూడా పే స్కేల్ 17,000 టు 28,950 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైర్మెన్కు ఒక పోస్ట్ ఉండడం జరిగింది. అది యూఆర్లో ఉంది. అండ్ 25 ఇయర్స్ ఈజ్ అప్పర్ ఏజ్ లిమిట్. దీనికోసం 10th పాస్ అయి ఉండాలి, అదేవిధంగా ఐటీఐ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఎన్ఈసి సర్టిఫికేట్స్ అనేది ఉండడం జరగాలి. అప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్. సో ఈ రెండు సర్టిఫికేట్స్ ఏదో ఒకటి ఉన్నా మనకు సరిపోతుంది. దీనికోసం పే స్కేల్ ఇచ్చారు 23,500 నుంచి 47,650. చాలా మంచి పే స్కేల్ అండి ఇది. అదేవిధంగా ప్రైమరీ అసిస్టెంట్ టీచర్. సో ప్రైమరీ అసిస్టెంట్ టీచర్ ఇది మరాఠీ మీడియం స్కూల్స్లో వర్క్ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి ఒక పోస్ట్ ఉంది, ఎస్సీ వాళ్ళకి రిజర్వ్డ్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. దీనికోసం ఇంటర్ చేసి ఉండాలి, అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ బీఈడ్. సో బీఈడ్ అయితే చేసి ఉండాలి, లేదంటే మనకు ఇంటర్ చేసుండి బ్యాచిలర్ డిగ్రీ అండ్ బీఎడ్ చేసుంటే, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే టెస్ట్ అనేది క్వాలిఫై ఉంటే మనకు సరిపోతుంది. మరాఠీ మీడియంలో మనం టీచ్ చేసే కెపబిలిటీ ఉంటే సరిపోతుంది దీనికి. అండ్ 25 ఇయర్స్ దీనికోసం పే స్కేల్ ఇచ్చారు 25,800 నుంచి 51,400 వరకు ఇచ్చారు. అండ్ సెకండ్ డివిజన్ క్లర్క్. సో సెకండ్ డివిజన్ క్లర్క్ ఒక పోస్ట్ ఉంది, అది జనరల్లో ఉంది. అండ్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉంది. దీనికోసం ఇంటర్ చేసి ఉండాలి, లేదంటే కూడా డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికోసం 21,400 నుంచి 42,000 అనేది పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెనోగ్రాఫర్, స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది, అది యూఆర్లో ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 25,000 ఇయర్స్ అండ్ మస్ట్ హ్యావ్ ఏ పాస్ట్ 10+2. సో ఇంటర్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా డిప్లొమా ఇన్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. సో ఇన్ని వర్డ్ పర్ మినిట్ అని ఏం లేదు కాబట్టి జస్ట్ మీకు ఒక సర్టిఫికెట్ ఉండి స్కిల్ ఉంటే సరిపోతుంది. సో బేసిక్ అంటే బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ దీనికి వచ్చి పే స్కేల్ 27,650 నుంచి 52,650 రూపీస్ వరకు పే స్కేల్ అయితే ఇచ్చారు. చాలా మంచి పే స్కేల్స్ ఇవి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 19th థర్డ్ మంత్ 2021 వరకు ఇది అనేది ఆఫ్లైన్లో మనం పోస్ట్ చేయాలి. వాళ్ళకు ఈ డేట్ లోపలనే రిసీవ్ అయితే అవ్వాలి. దీనికోసం ఒక మనకు పోస్టల్ అడ్రస్ ఇచ్చారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ బీసీ నెంబర్ 41 ఖానాపూర్ రోడ్ అండ్ క్యాంప్ బెల్గావి 59001 కర్ణాటక స్టేట్ బై రిజిస్టర్ పోస్ట్ ఆఫ్ స్పీడ్ పోస్ట్. ఈ రెండు పోస్టులు ఏదో ఒకటి పంపించవచ్చు, రిజిస్టర్ అయినా చేయండి అండ్ స్పీడ్ అయినా చేయండి. సో ఇక్కడ ఇచ్చారు చూడు, పోస్టల్ డిలే విత్ నాట్ బి యాక్సెప్టెడ్. సో పోస్టల్ డిలే ఉంటే మనకి ఏం చేయలేం దానికోసం. సో దానికోసం అంటే మనం ముందే అప్లై చేయడం చాలా మంచిది. అండ్ ఓబీసీ వాళ్ళు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్ని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా దాంతో యాడ్ చేయాలి. దీనికి ఒక ఏమేమి సర్టిఫికేట్స్ యాడ్ చేయాలి ఇక్కడ చూడాలి, సెల్ఫ్ అటాస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్, క్యాస్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అన్నిటికి కూడా మీ సైన్ చేయండి. అంటే సెల్ఫ్ అటాస్టెడ్ మీరు సైన్ చేస్తే సరిపోతుంది. ఒక రెండు పాస్ఫోటోస్ తీయండి, ఒకటేమో అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయండి, ఇంకొకటేమో ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు అందులో వేసేయండి. అండ్ సెల్ఫ్ అడ్రస్ టు పోస్ట్ కార్డ్ అండ్ ఎన్వలప్ లోపల ఒక మీ అడ్రస్ అంటే టూ అడ్రస్ అండ్ మీ అడ్రస్ రాసేసి ఆ అప్లికేషన్ ఫామ్లోనే ఆ ఎన్వలప్ కూడా పెట్టండి. సో ఒకసారి మనం అప్లికేషన్ ఫామ్ చూద్దాం. అదేవిధంగా దీనికి 300 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఉంది. సో 300 డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరెవరు పే చేయాలంటే ఎవరైతే యూఆర్ అండ్ ఓబీసీ ఉంటారో వీళ్ళు మాత్రం 300 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ అని
चीफ एग्जिक्यूटिव ऑफिसर कंटोनमेंट बोर्ड बेलगम वाली की 300 रुपीस नीचे और डिमांड ड्राफ्ट तीयाली एससी एसटी एंड फिजिकल हैंडीकैप्ड की एग्जम्पशन चेसर फी अने विदाउट डिमांड ड्राफ्ट एदैते अप्लिकेशन पंपिस्तामो अदी रिजेक्ट अयडम जरुगुतुंदि ओकसारि चूडंडि अप्लिकेशन फॉर्म सो अप्लिकेशन फॉर द पोस्ट ऑफ मनम एदैते पोस्ट अप्लाई चेसामो आ पोस्ट पेरु रायंडि నెక్స్ట్ ఇక్కడ ఫోటో అతికించండి అండ్ నేమ్ని ఫుల్ నేమ్ని ఏదైతే ఎస్ఎస్సిలో మీకు ఏదైతే నేమ్ ఉందో సర్టిఫికెట్స్లో అదే నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో రాసేయండి అండ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ 19/3/2021 వరకు మన ఏజ్ అనేది ఇయర్స్లో మంత్స్లో డేట్స్లో క్యాలిక్యులేట్ చేసి రాసేయండి అనే మీ అదేవిధంగా మీరు జనరల్ కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ యూఆర్ దానిలో టిక్ చేయండి మేల్ అని రాసేయండి ఆర్ ఫీమేల్ అని రాసేయండి అండ్ నేషనాలిటీ మన ఇండియా అండ్ ప్రజెంట్ అడ్రస్ సో ఏదైతే మీకు ప్రజెంట్ అడ్రస్ ఉందో అది నీట్గా బ్లాక్ లెటర్లో అర్థమయ్యే విధంగా రాయండి పిన్ కోడ్ చాలా ఇంపార్టెంట్ పిన్ కోడ్ కూడా వేయండి ఎందుకంటే మనకు పోస్ట్ త్రూయే మనకు హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా రాయండి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రాయండి ఎన్ని ఎంత పర్సంటేజ్ వచ్చినా అదండి ఎప్పుడు పాస్ అయిందో రాయండి ఏదైతే ఇన్స్టిట్యూట్లో బోర్డులో చదివారో అది కూడా రాయండి నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళు అక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ నేమ్ డేట్ నెంబరు అండ్ డేట్ వేయండి అది ఏ బ్యాంక్లో కట్టారు కూడా రాయండి అదేవిధంగా ఎవరైతే డిమాండ్ డ్రాఫ్ట్ నుంచి ఎగ్జెంప్షన్ ఉందో వాళ్ళు అక్కడ ఎన్ఏ అని రాయండి నాట్ అప్లికేబుల్ అని రాయండి ఎందుకంటే మనం ఏదైతే మెన్షన్ చేయలేదో ఖాళీగా ఎప్పుడైతే బ్లాంక్స్ వదులుతామో ఇది ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అవుతుంది సో కంపల్సరీగా అది ఫిల్ చేయాలి మీరు అప్లికేబుల్ అయితే నెంబర్స్ రాయండి ఒకవేళ రాలేదనుకో ఎన్ఏ అని రాయండి నాట్ అప్లికేబుల్ అని ఉంటుంది సో డిక్లరేషన్ చదివండి ఒకసారి అండ్ ప్లేస్ రాయండి సిగ్నేచర్ నీట్గా పేస్ట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ సిగ్నేచర్ని మనకు హాల్ టికెట్లో కూడా కాపీ చేసి పంపిస్తారు సో సిగ్నేచర్ని ఏ లెటర్స్ కూడా టచ్ కాకుండా ఆ వైట్ బ్లాంక్లోనే రాయడానికి ట్రై చేయండి సో దీంతో పాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని యాడ్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి అండ్ దీనికి ఒక పాస్ఫోటో దీనికి యాడ్ చేయాలి అదేవిధంగా ఇంకో పాస్ఫోటోని లోపల వేసేయండి ఎన్వలప్ కూడా దానికి సెల్ఫ్ అడ్రస్ రాసేసి వేయండి సో ఇవన్నీ కూడా రాసి మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు 13/3/2021 వరకు వెళ్ళిపోవాలి సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి సో థ్యాంక్ యూ దీని పోస్ట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా నేను ఇంకో వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్